రాసి ఉంటే మాకు లోబడి మీరు జీవించాలనేటటువంటి పద్ధతుల్లో ఈ రోజుని ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేసే క్రమంలోనే అటు నరేంద్ర మోడీ ఇద్దరు అమిత్ షాలు ఇద్దరు కూడా ఈ దేశాన్ని రావణాకాష్ట చేసేటటువంటి క్రమంలోనే ఈ రోజుని సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టం, అందులోనే అన్ని మతాలు ఉండొచ్చారు, హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్లు, వాళ్ళు ఎవరికైనా పౌరసత్వం లభిస్తుంది తప్ప ఒక్క ముస్లిం కి మాత్రమే పౌరసత్వం ఇవ్వము. స్థిరపడ్డారా లేదా? వాళ్ళని ఒక్కసారి చరిత్ర తిరగేయమనండి. సినిమా ఫీల్డ్ లోని అది దిలీప్ కుమార్ దగ్గర నుంచి, అజిత్ దగ్గర నుంచి, అనేక మంది సినిమా యాక్టర్లు కానివ్వండి, సంగీత దర్శకులు కానివ్వండి, పాకిస్తాన్ నుంచి భారతదేశంకి వచ్చి భారతదేశ సాంప్రదాయాలను అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకి ఉందా లేదా అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా అంటే ఎందుకంటే ఈ దేశ సంస్కృతిని, సాంప్రదాయాల్ని వీళ్ళు గౌరవించడం చెప్తా ఉన్నారు. ఈరోజుని వారణాసిలోని గొప్ప షహనాయ విద్వాంసుడు ఆయన్ని అమెరికాకి, బ్రిటన్, మీరు వచ్చేయండి, ఇక్కడ స్థిరపడండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తామనంటే నాకు అన్ని ఇవ్వగలరు మీరు, కానీ వారణాసిలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుని ఇక్కడికి మీరు తీసుకొని రాలేరు. నేను నా జీవితం, నా సంగీతం ఆయనతో ముడిపడి ఉంది, నేను అక్కడే ఉంటాను అని చెప్పినటువంటి వ్యక్తి ముస్లిం కాదా? వాళ్ళు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్ళకి ఏమాత్రం ప్రేమ లేదా అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా కైఫీ అజ్మీ లాంటి వ్యక్తి, హకీకత్లో ఆయన రాసినటువంటి ఆ పాటను ఒకసారి వినండి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆ పాటలో ఏ రోజు భిన్నంగా వ్యవహరించాలా, అటువంటిది ఈ దేశాన్ని మత ప్రాతిపదికగా చేర్చాలి, ముందు నుంచి త్రిజాతి సిద్ధాంతాన్ని, రెండు దేశాల సిద్ధాంతాన్ని అనుగుణంగా పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా మీరు ఈరోజు దేశభక్తి కోసం చెప్తా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయం నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద జాతీయ జెండా ఎప్పుడు ఎగిరిందండి? జాతీయ జెండా పుట్టినప్పటి నుంచి ఈ దేశంలో ముస్లింలు జాతీయ జెండాని తమ భుజాల మీద మోస్తా ఉన్నారా లేదా? ఎప్పుడైనా జాతీయ జెండాకి అవమానం చేశారు? మీ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఒక దశాబ్దం క్రితం దాకా, లేకపోతే రెండు దశాబ్దాల క్రితం దాకా జాతీయ జెండాని ఎగరేయలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు, లేకపోతే ముస్లింలు, ఇతర మతస్థులు, ఎవరైతే మీ భారతీయులు అని జీవిస్తా ఉన్నారో వారి యొక్క దేశభక్తిని మీరు సర్టిఫికెట్ ఇస్తారా? అసలు సర్టిఫికెట్ ఇచ్చే అర్హత మీకుందా అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ దేశ జెండాని గౌరవించిన వారు, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వారు ఈ రోజుని ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ అభివృద్ధి కోసం మేము భారతీయులు అని చెప్పని ఐక్యంగా, భిన్నత్వంలో, ఏకత్వంగా కృషి చేస్తున్నటువంటి అందరినీ మత ప్రాతిపదికన చీల్చి వాళ్ళు ఈ దేశాన్ని రెండో ప్రపంచ యుద్ధం ముందు అక్కడ హిట్లరు జర్మనీలోని, ముస్సోలిని ఇటలీలోని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీ మతస్థులు యూదుల్ని ఓచబద్దకొచ్చారో ఆ పద్ధతుల్లో ఈ దేశంలో కూడా మైనారిటీల్ని, దళితుల్ని ఓచబద్ద కొయ్యడానికి మీరు కుట్ర పన్నుతున్నారా లేదా అని చెప్పని, అందులో భాగంగానే ఇప్పుడు మీరు చేసినటువంటి జాతీయ పౌర సవరణ చట్టం అవునా కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అస్సాంలోని ముస్లింలు ఒకలే వ్యతిరేకిస్తున్నా, ఈశాన్య రాష్ట్రాల్లో ముస్లింలు ఒకలే వ్యతిరేకిస్తున్నా మీరు చేసిన ఈ చట్టాన్ని, ఈశాన్య రాష్ట్రాల్లో, అస్సాంలోని అటు హిందువుల దగ్గర నుంచి అన్ని మతాల వారు మీరు చేసిన చట్టం వలన మాకు అన్యాయం జరుగుతూ ఉంది, ఈ దేశ సమైక్యత సంస్కృతులకి నష్టం కలుగుతూ ఉంది, కాబట్టి దీన్ని మీరు వెంటనే ఉపసంహరించుకోండి అని చెప్పని రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే, ఈరోజు ముస్లింలు ఒకలే దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారని చెప్పని మీరు పాట పాడుతూ ఉన్నారంటే కళ్ళుండి కూడా చూడలేనటువంటి మీరు గుడ్డివారని చెప్పని చెప్తా ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో భారతదేశ ఐక్యత సమగ్రతని కాపాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే రాజ్యాంగం మనకి హక్కుల్ని ఇచ్చిందో ఆ హక్కుల ప్రకారం రాజ్యాంగంలో ప్రవచించినటువంటి స్ఫూర్తికి అనుగుణంగా దాన్ని అంగీకరించేటటువంటి ప్రజలందరూ కూడా, భారతీయులందరూ కూడా ఐక్యమై ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ వారు, సంఘ పరివార శక్తులు ఈ దేశాన్ని మత ప్రాతిపదికగా చేర్చాలని చేస్తున్నటువంటి కుట్రల్ని తిప్పికొట్టే పద్ధతిలో అందరూ కూడా ఐక్యంగా ముందుకు రావాలని ఈరోజు దేశవ్యాప్తంగా
వామపక్షాలు ఈ సిఏఏ బిల్కి వ్యతిరేకంగా ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా విస్తరించడానికి వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపులో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తుల్ని ఇదే పద్ధతిలో తిప్పికొట్టడానికి కలిసి రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు. వచ్చాడు అదే విషయాలు ఈనాడు మన మోడీ గారు కూడా చెప్తున్నాడు. కనుక ఈ మోడీ ప్రపంచంలోనే హిట్లర్ అవలంబించే విధానాలు అవలంబిద్దామంటే హిట్లర్కి ఏ గది పట్టిందో మోడీకి కూడా అదే గది పడుతుందనేది మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. మోడీ అసలు వీళ్ళు ఎప్పుడూ కుసారులు పరిపాలించే రోజుల్లో కాశ్మీర్లో కూడా ముస్లిం సోదరులు లేరు. ఆ తర్వాత మొఘలు అంటే మొఘల్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం ముస్లింగా మారారు. కారణం హిందువులు అవలంబించే తప్పుడు పద్ధతుల్ని వారు నచ్చక వారు ఆ మతాన్ని స్వీకరించారు. అంతేగాని ఈ దేశంలో ఈనాటికి కూడా అటు దళితులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఈ దేశంలో కొనసాగడానికి కారకులు హిందూ మతం. ఈ మతం అవలంబించే పాశ్చిమిక విధానాల వల్లే ఈనాడు కూడా ఈ దేశం భిన్న మతాలతో కలిగి ఉండడానికి కారణం. కనుక ఈ దుర్మార్గమైన మత విశ్వాసాలకు వ్యతిరేకంగా మనమందరం కలిసికట్టుగా పోరాడి మోడీ విధానాలను ఓడించగలమని నమ్ముతూ ఇద్దరితో వేదిక అలగించినటువంటి జేవి సత్యయ్య గారు, సిపిఐ లీడర్ గారు, నరసింహరావు గారు సిపిఎం లీడర్ గారు, మన ఎం పైడిరాజు గారు సిపిఎం లీడర్ గారు, మన లోకనాథ్ గారు, తర్వాత మన సోదరులు ఫ్రెండ్ మన పద్మనాభరాజు గారు, కేఎస్ కుమార్ గారు, తర్వాత వివిధ మధ్య వచ్చినటువంటి సోదరు సోదరుడు, తర్వాత మన పత్రికా విలేకరులు మరియు మధ్య నుంచి పెద్దలు అందరికీ పలావలేకు అసలు అంతలే ఎవరు కాదు. సోదరుల వక్తలందరూ చాలా బాగా మాట్లాడారు. ఎన్ఆర్సీ రద్దు చేయమని సుప్రీం కోర్టులో కూడా ఉంది, రద్దు చేయమని మనం కోరుతున్నాం. ముఖ్యంగా మన భారతదేశం మొత్తం మీకు తెలుసు చరిత్రను 800 సంవత్సరాలు ముస్లిం పరిపాలించారని, భారతదేశాన్ని 800 సంవత్సరాలు ముస్లిం పరిపాలన ఇప్పటి నుంచి 1100 శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు. కానీ ఆ 800 సంవత్సరాలు ముస్లిం రాజులు ఎవరిని హిందువులు కానీ ఎవరిని కానీ హింసించలేదు. కానీ బీజేపీ వాళ్ళు 8 సంవత్సరాలు వచ్చి మనల్ని హింసిస్తున్నారు. అదేవిధంగా మన ముస్లిం రాజులు కానీ నాయకులు కానీ ఆ రోజుల్లో షా బహదూర్ షా మొఘల్ ఎంపరర్ 1860లో బ్రిటిష్ వారు ఆయన్ని చంపి మన బర్మాలో పాల్పెట్టారని ఎందుకు చంపారు? వారు బహదూర్ షా గారు బ్రిటిష్ వారితో ఐకమత్యంగా ఉంటే, వారితో యాక్ట్గా ఉంటే ఆ భారతదేశంలోనే వారికి చరిత్ర బాగానే ఉండేది. జఫర్ షా గారు కానీ బ్రిటిషులతో పోరారు. జఫర్ షా కానీ టిప్పు సుల్తాన్ కానీ బెంగాల్ నవాబ్ కానీ వాళ్ళు ఉనికిలేదండి. బాధను గురించి సాపాదించి ప్రాణాలు తప్పించడానికి ఉనికి లేదు. కానీ ఆ రోజుల్లో జోధ్పూర్ మహారాజు, తర్వాత మన అయ్యార్ మైసూర్ మహారాజు బ్రిటిష్ వాళ్ళకి ఐక్యంగా ఉన్నారు. వాళ్ళు సంస్థలు నిలబెట్టుకున్నారు సోదరులారా. అంచేత మనం అంతా ఉమ్మడిగా ఏకమై మన ఆదివారం నాడు జరిగే మీటింగ్ లో పాల్గొనాలి. తర్వాత మనంతా ఎన్ఆర్సీకి అగ్నిస్ట్ గా మాట్లాడాలి. మనకి సోదరులు సిపిఎం సోదరులు సిపిఐ సోదరులు సమైక్యం నిలబడారు వారికి ఉదాహరణ చెప్తాం. చేసిన కామ్రేడ్స్ ఆల్మజిద్ ఇమామ్స్ కి, ఆల్మజిద్ సదర్స్ కి, కమిటీ మెంబర్స్ కి, యూత్ అసోసియేషన్స్ కి, ఇక్కడ వచ్చిన ముస్లిం సోదరులకి, హిందూ సోదరి సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎన్ఆర్సీ విషయంలో సిఏబి విషయంలో ఒక తాటిపై మనం వచ్చి ఈ ఊరేగింపులో పాల్గొన్నాం. ఇది మనకు అవసరమా? ఇది మనకి అవసరమా? 800 సంవత్సరాలు పరిపాలించ చరిత్ర ఉంది. 800 సంవత్సరాలు పరిపాలించాం. ఎప్పుడు ఇలాగా అలౌకికంగా పరిపాలించలా, లౌకికంగా పరిపాలించడం జరిగింది. ప్రతి వాళ్ళు ఇక్కడ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నట్లుగా ఉంటాం. సారే జహాన్ సే అచ్చా హిందూ సుతా హమారా హమ్ బుల్బులే హే ఉస్కే ఓ గుల్ సీతా హమారా. ఈ స్థానాన్ని వదిలిపెట్టేది లేదు మనం. ఇది లేనిపోయి అపాండాలు వేసి ఒక్కొక్క బిల్లుని రాత్రి రాత్రి ఇంప్లిమెంటేషన్, పగలు ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. రాత్రి సర్కులర్ అయితే
ఉదయం కల్లా ఇంప్లిమెంటేషన్. మొదటి ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వచ్చి చేయి చూపించి 15 లక్షలు ప్రతి వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి, బాగా అవుట్లేసేయండి, 15 లక్షలు వచ్చేస్తాయి, అందరికి వచ్చేసాయి 15 లక్షలు. తర్వాత నోట్లు వచ్చేస్తాయి, తీసేశారు, 500 రద్దు చేసి 2000 పెట్టేశారు. ఏంటిది డ్రామా? డ్రామా పరిపాలన, ప్రజల్ని గాలడి చేసి పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ముస్లింస్ని హిందువుల్ని వ్యతిరేకం చేసి, తర్వాత సిక్కుల్ని వ్యతిరేకం చేసి, తర్వాత క్రిస్టియన్ని వ్యతిరేకం చేసి, ఇదంతా డివైడెడ్ అండ్ రూల్. హిట్లర్ పరిపాలన డివైడెడ్ అండ్ రూల్ అనమాట, ఎవరు ఎప్పుడు ఏది నచ్చితే అది. తర్వాత మళ్ళీ హిందువుల్లో కూడా క్వాలిటీస్, వీళ్ళు వేరే, వీళ్ళు కింద చేతి వాళ్ళు, వీళ్ళు పై చేతి వాళ్ళు అని పెట్టే అవకాశం అనమాట. అంటే పబ్లిక్ ని ఒక హిప్నటైజ్ పరిపాలించడంలో ఒక హిప్నటైజ్ అనమాట. ఎవరికి ఎలా అనుకూలం అయితే అలా జరుగుతుంది అనమాట. అమాయకులు ముస్లిం గా ఫస్ట్ టార్గెట్ ముస్లింస్ అయిపోయారు అది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పోరాడి మన చరిత్రలో ఉండి ఈరోజు భారతీయులు అయిన మనం రికార్డ్స్ చూపించుకోవాలి. ఇప్పుడు సరిగ్గా చెప్పుకుంటే మనకి ఆధార్ కార్డులు సరిగ్గా లేవు, ఓటర్ కార్డులు సరిగ్గా లేవు, రేషన్ కార్డులు సరిగ్గా లేవు. ఈరోజు ఇలాంటి ఈ దేశంలో మనకి ఎక్కడి నుంచో 4 కోట్లు 5 కోట్ల మనుషులను తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ ఎన్ఆర్సీ బిల్లుల్లో ప్రవేశపెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడ పంపిస్తారు? ఈ దేశంలో ఉన్న వాళ్ళని ఎక్కడ పంపిస్తారు? ఆ దేశం వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెడతానికి ఎక్కడ పెడతారు? ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఇక్కడ జీవన శైలి గడవడానికి అవకాశాలు లేవు, వ్యాపారాలు పడిపోయినాయి, ఉద్యోగాలు లేవు, ప్రజల్లో ఆందోళన, సరుకుల ధరలు పెరిగిపోయి ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ లేనిపోయిన బిల్లులు ప్రవేశపెట్టడం ఇది అవసరమా? మనకి భారతదేశంలో పుట్టి మన రికార్డు చూపించుకోవాల్సిన అవసరమా? లేదు. సరిగ్గా డ్రైవింగ్ లైసెన్సే ఇక్కడ 500 మందిలో 300 మందికి ఉంటుంది, 200 మందికి ఉండదు. అలాంటి పరిపాలన ఉన్న దేశంలో ఇప్పుడు ఈ కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త బిల్లులు ఇవన్నీ మనకి అవసరం లేదు. ఇలాంటి పరిపాలించే నాయకులు మనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అందరూ ఒకటే. మనం ఆపద అనేది ప్రతి మనిషికి ఉల్లిపాయ. మీరు 200 కొంటారు, నేను 200 కొంటున్నాను, మీకేం 50 రూపాయలకి రావట్లా, నాకేం 200 రావట్లా. కాబట్టి అర్థం చేసుకోండి. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఐస్ ఆఫ్ జోబి యహాన్ పర్ హే ఆప్ లోగోన్ సే గుజారిష్, రేపు ఆదివారం 22వ తారీఖు సరస్వతి పార్క్ దగ్గర నుంచి అన్ని మసీదులకి సర్క్యులర్ వెళ్తుంది. ఇక్కడ అన్ని మసీదులకి సంబంధించిన భాయలు ఉన్నారు కాబట్టి తమరికి ఒక మనసా వాచ కోరుకునేది ఏంటంటే, ఆదివారం ఉదయం 10 గంటలకి సరస్వతి పార్క్ నుంచి సేమ్ ప్లేస్కి ఇక్కడే మనం ఆదివారం ఆల్ మసీదు ముస్లిమ్స్ భాయల నుంచి అందరూ ఈ విశాఖ జిల్లా నుంచి మొత్తాన్ని ఆహ్వానించడం జరుగుతుంది. మీరందరూ ఊరేగింపులాగా తరలి వచ్చి ఈ యొక్క లేడీస్తో పాటు రావాలి. మనం ఇక్కడ వచ్చినప్పుడు మనం ఫ్యామిలీస్తో పాటు రావాలి, ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నట్లు రావాలి. కానీ ఇది జీవితంలో ఇలాంటి రోజు మళ్ళీ అవకాశం మనకి దొరకదు. మళ్ళా ఈ ఫంక్షన్లు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. తమరితో రిక్వెస్ట్ ఒకటే, ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మనం దీంట్లో పార్టిసిపేట్ చేసి మనదనే శైలిలో ఇక్కడ ఈ ఊర్లో ముస్లింస్ ఉన్నామనేది నిరూపించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి కామ్రేడ్స్, మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎలాగైతే మీకు మేము సహకరిస్తున్నామో మీరు మాకు సహకరిస్తున్నారో అలాగే రేపు ఆదివారం కూడా తమరు కూడా సహకరించి మా యొక్క ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనసా వాచ కోరుకుంటూ అందరితో సెలవు తీసుకున్నాం. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి. ఈరోజు CPIM ఆ ప్రతినిధులకి, నాని గారికి, నరసింహారావు గారికి, అందరికి కూడా, ఆ పార్టీకి మొత్తం మన ముస్లిం సోదరులు అందరూ కూడా సలాం చేస్తున్నాం సార్. మీరు పెట్టినందుకు, మన మా ఆ బిల్లుకి వ్యతిరేకంగా పెట్టినందుకు ముస్లిం సోదరులు అందరినీ కూడా మన ఏకం చేసి ఈ రోజు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమంలో మనల్ని ఆహ్వానించినందుకు మన మసీదు తరఫు నుంచి అందరు ముస్లిం సోదరులందరూ మీకు సలాం చేస్తున్నాం, అలాగే ధన్యవాదాలు చేస్తున్నాం. మన సోదరులారా, ఈ బీజేపీ పార్టీ వచ్చిన కాడి నుంచి 2014 నుంచి మీరు అందరూ కూడా చూస్తున్నారు, అనేక పథకాలు పెడుతున్నారు. ఫస్ట్ రాగానే ఘర్ వాపసీ అని ఒక ప్రోగ్రాం పెట్టారు, ముస్లింని రెచ్చగొట్టే కార్యక్రమాలు స్టార్ట్ చేశారు.
గడవ ఆపసి కొంతమంది ముస్లింలు తీసుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళు హిందువులు కలుస్తున్నారని వాళ్ళు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. అయినా సరే ముస్లిం సోదరులు రెచ్చిపోలేదు. దాని తర్వాత ఇంకోటి మన లవ్ జిహాద్ అని పెట్టారు. లవ్ జిహాద్ అని పెట్టి దాన్ని కొన్ని కార్యక్రమాలు చేసి అది కూడా సోషల్ మీడియాలో పెట్టారు. ముస్లిం సోదరులు రెచ్చిపోతారు, గొడవలు చేసి దాన్ని ఖతం చేస్తామని. దానికి కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు. దాని తర్వాత 370 పెట్టారు. 370 యాక్ట్ పెట్టి దాన్ని కూడా ముస్లింలు అల్లరి చేస్తారేమో, అది కూడా ముస్లింలు రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. దానికి కూడా ముస్లిం సోదరులు అందరూ శాంతియుతంగా ఉన్నాం. అది కూడా ముస్లిం సోదరులు ఉన్నట్టుగా మరి ఇప్పుడు మన బాబర్ మసీద్ దాన్ని కూడా స్టార్ట్ చేశారు. దాన్ని కూడా శాంతియుతంగా అది ఏ చట్టం మన సుప్రీంకోర్టు ఏం చెప్పినా మనం ఏకీభవిస్తామని ముస్లిం నాయకులు అందరూ కూడా చెప్పి అదే ప్రకారంగా అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాం. కాబట్టి వీళ్ళు ఏదో ఒక కార్యక్రమం రెచ్చగొట్టే కార్యక్రమం చేసి ముస్లింని ఊచకోతలో కోస్తామని అదే ప్లాన్ లో చేస్తున్నారు. మళ్ళీ ఇది ఎన్ఆర్సీ పెట్టారు. ఎన్ఆర్సీ మీకు అందరు కూడా పెద్ద నాయకులు చెప్పారు ఎన్ఆర్సీ అంటే ఏంటి అనేది. ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్క ముస్లింని చంపినా అల్లాదే వల్ల 100 ముస్లింలు పుడతారని ఈ సభ కింద నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు అందరు కూడా తెలుసు ముస్లిం సోదరులు ఒక్కొక్కరు 4 పిల్లలు 5 పిల్లలు 10 మంది ఉంటారు ఒక్కొక్క ఇంట్లో పిల్లలు. అల్లాదే వల్ల అల్లా ఇచ్చే కార్యక్రమం అది. కాబట్టి మనకి ఏం భయం లేదు. ఒకడు చంపినా 100 మంది పుడతారని మేము బీజేపీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ బిల్లుకి అక్కడ శివసేన మన బొంబాయిలో మన మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. శివసేన ముస్లింలకి అక్కడ సపోర్ట్ చేసింది. అయినా సరే ఇక్కడ ఉన్న ప్రభుత్వం మన జగన్ గారు ప్రభుత్వం అలాగే మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆ బిల్కి సపోర్ట్ చేశారు. కాబట్టి మనం ఆలోచించాలా, వాళ్ళు రాగానే ముస్లింలు టోపీలు పెట్టేస్తాం, అలాగే టవల్ వేసేస్తాం, సౌదీ టవల్లు సౌదీ డ్రెస్లు తొడిపించేస్తాం. కానీ వాళ్ళు తొడుక్కొని ముస్లింలకి దూరం చేస్తున్నారు. కాబట్టి ఆలోచించాలా, వాళ్ళు కూడా ప్రకటన ఇవ్వాలా. ఇవాళ రేపో జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రకటన చేయాలా, దీని మీద ఈ బిల్లు మీద ప్రకటన చేయాలా. లేని పక్షంలో మన సిపిఐ సిపిఎం అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జమాత్లు ఉన్నాయి అందరు కలిసి ఒక ఆంధ్రప్రదేశ్ బంద్ కూడా ఆహ్వానం ఇవ్వాలని మన నరసింహారావు గారికి తెలియజేస్తున్నా. నరసింహారావు గారు మీరు మీ పార్టీ అలాగే బిల్లుకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు అందరూ కలిసి ఒకరోజు ఆంధ్రప్రదేశ్ బంద్ అని ప్రకటించాలని మేమందరూ కూడా మీరు మేమందరూ కూడా యాక్షన్ కమిటీ తయారు చేసి చేయాలని ఈరోజు వచ్చిన ముస్లిం సోదరులందరికి కూడా మన పేరు పేరున అందరికి కూడా సలాం చేస్తున్నాం, ధన్యవాదాలు చేస్తున్నాం ముస్లిం హిందూ సోదరులకి అందరూ కూడా. రేపు ఆదివారం జరిగే రేపు 10:00 ఆదివారం జరిగే కార్యక్రమానికి ఎంతమంది వచ్చారో అలాంటి 10 వంతులు రావాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.